జనసేన బలంగా ఆరోపిస్తుంది మా అధ్యక్షుడికి ప్రాణహాని ఉంది అని అదే విధంగా జెడ్ ప్లస్ కేటగిరీని కేటాయించినని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఎలా చూడొచ్చుంటారు మీ అభిప్రాయం ఏంటి సార్ డిబేట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క జనసేన జనసేన బ్రదర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అన్నయ్యలు నమస్తే మార్నింగ్ అన్నయ్యలు నాకు చిన్న రిక్వెస్ట్ అంటే చాలా రోజుల నుంచి నేను జనసేన గురించి ఉన్నా కూడా చాలా మంది తెలంగాణ నుంచి వెలుగురా నుంచి ఉన్నా నేను ఒక్కని సార్ కానీ పవన్ కళ్యాణ్ బాగా పిచ్చి సార్ ప్రతి సినిమా వదలకుండా దాదాపు ఫలితాలు చూసే వ్యక్తి నేను అండ్ బిగ్ ఫ్యాన్ సార్ మీరు కూడా నాకు కూడా తెలుసు నాకు తెలిసి సార్ మిమ్మల్ని అందరూ క్వశ్చన్ అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందనేది అందరికీ తెలుసు కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న పోలీసు వ్యవస్థ మీద చాలా తక్కువ నమ్మకం మీకు మాకు అందరికీ దయచేసి మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో బీజేపీకి మనం సపోర్ట్ చేస్తున్నామని మన నాయకుడు ప్రతిసారి ప్రతి మీటింగ్ చెప్తున్నాడు కానీ బీజేపీ వాళ్ళకి చిచ్చా శుద్ధి ఉంటే ఇట్లా ఒకవేళ వాళ్ళకు జన సైనికుడు ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా ఉంటే జెట్ కేటగిరీ ఇవ్వాల్సింది కదా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకు అంటే ఈ రోజులలో సెలబ్రిటీలు మొన్న నిన్న కాక మొన్న కూడా సల్మాన్ ఖాన్ గర్తించారు కొద్ది అంటే కొద్ది భద్రత పెంపు కోసం అని కేంద్రం ఇచ్చారు సల్మాన్ ఖాన్ గారు ఏం చేశారండి సల్మాన్ ఖాన్ గారు ఏం చేశారు తర్వాత కంగారత్నం గారు తనైతే తెలుసు మీకు ఫైవ్ బ్రాండ్ అని ఒక పేరు ఉంది తనకెందుకు ఇచ్చారండి తను ఏం చేసిందని ఇచ్చారు మన నాయకుడు తన సొంత డబ్బులతోని రైతులకు ఎన్నో విధాలుగా ఆదుకున్నారు చనిపోయిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చారు తాను సంపాదించుకున్న పైసలు సొంత పిల్లలకి అనారోగ్యంతో ప్రతి ఒక్క దిన సైనిక కార్మికులకి ప్రతి ఒక్క రూపాయి ఇచ్చారండి ఎవరిచ్చారండి ఎవరిచ్చారండి ఎవరు ఏ ప్రభుత్వం ఇచ్చిందండి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చారా అవును సార్ అంటే అంటున్నా ఆయన కష్టపడి రాత్రి పగలు అనుకోకుండా సొంత పిల్లలు సార్ చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి తన కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రతి ఒక్క జన సైనికుడి కుటుంబం నా కుటుంబం అనుకుని బయటికి వచ్చి రోడ్ల పడి తిరుగుతున్నారు సార్ సార్ ఎప్పుడన్నా అడిగారా సార్ పవన్ కళ్యాణ్ అడిగారు సార్ మీరు తిన్నారని అడిగారు సార్ ఎవరన్నా ఎప్పుడు చూసినా మీటింగ్ లో పాల్గొనడము ప్రజాసేవ ఎప్పుడు చూసినా కూడా నా ప్రజల అన్నాను సార్ ఏ టైం తింటాను సార్ ఆయన ఏ టైం సార్ పడుకుంటాను ఎన్ని గంటల సార్ పడుకుంటున్నాడు ఆయన ఒక హోటల్లా ఉంటే జన సైనికులు చుట్టుపక్కల మొత్తం దాదాపు ఒక కిలోమీటర్ దాకా సరౌండ్ లో మొత్తం ఉంటారు సార్ తనకేం కావద్దని ఈ రోజున రుణం వస్తుంది వంగవీటి రాధ గురించి హత్య గురించి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ ఇన్ ఫ్యూచర్ లో కూడా అలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రతి ఒక్క జన సైనికుడు అనుకుంటున్నారు అది జరుగుతుంది కావచ్చు అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ ప్రభుత్వాల ద్వారా దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే జెట్ కేటగిరీతో పాటు జన సైనికుడు కూడా ఒక జెట్ కేటగిరీతో తయారై తను కాపాడుకోవాలి రక్షించుకోవాలి తన కుటుంబానికి కూడా ప్రతి జన సైనికుడు కూడా అండగా నిలబడాలి ప్రతి ఇంటికి ఉండాలి ధన్యవాదాలండి మహేష్ గారు యా మనతో ఇంకో కాలర్ గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు యా శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వలన జనసేన అధ్యక్షుడికి హాని ఉంది అని చెప్పేసి జన సైనికులు బలంగా ఆరోపిస్తామన్నారు దానికి మీరు ఏకీభవిస్తారా నూటికి నూరు పాళ్ళు అది ఏకీభవిస్తామండి ఇంకొకటి అండి ఇది ఎన్ని ఏంటంటే తోడేళ్ళు ఆలోచన చేస్తున్నారు గతంలో కూడా మీరు చరిత్ర చూస్తే ఎప్పుడైతే బలహీన వర్గాల నుంచి అవును వాళ్ళ గొంతు నొక్కుతానికి రాష్ట్రంలో ఉన్న ఈ పార్టీలన్నీ ఏకం అవుతాయి ఓకే మీరు ఒకసారి రంగాకర్ ఇన్సిడెంట్ చూస్తే అవును అప్పుడు అందరూ ఉన్నారు అప్పుడు టీడీపీ ఉన్నారు కాంగ్రెస్ లో ఎవరైతే అధికారం కోసం పాకులాడుతున్నారో వాళ్ళు ఉన్నారు వాళ్ళ హస్తం కూడా ఉంది వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ కాకపోతే ఏంటంటే దాన్ని మేము పునరావృతం కాకుండా అది జన సైనికులకు ఏం చేయాలో మాకు తెలుసు అర్థమైందా అప్పుడున్న యువత కాదు ఇవాళ యువత జనసేన సానుభూతి పనులు జన సైనికులు చాలా మంది చాలా స్ట్రాంగ్ గా మేము దాన్ని ఎదుర్కొంటాం ఎట్లా ఎదుర్కొంటామో ఎన్ని రక్షణ వలయాలైనా ఎట్టగా అన్ని రక్షణ వలయాలు పెడతాం ఓకే వీళ్ళు ఇలాంటి ఏదో నాటకాలు వేస్తే ఆయన వచ్చేటప్పుడు మేమే ఒక రక్షణ వలయం లాగా ప్రతి 100 మీటర్లకు 100 కరుడు కట్టిన జన సైనికులు ఒక రక్షణ వలయంగా తీసుకెళ్తాం ప్రతి చోట శ్రీనివాస్ గారు మీరు గుంటూరు వాస్తవ్యులు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ కార్యాలయం మంగళగిరి లో ఉంది కాబట్టి మరి అక్కడ భద్రత ఎలాగుంది ఆయన వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ భద్రతని మరి జన సైనికులు కూడా దగ్గరుండి చూసుకున్న పరిస్థితులు ఉన్నాయా జన సైనికులే అండి ఆయన కాపాడుతుంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సిబ్బంది జన సైనికులే
ప్రభుత్వ పరంగా ఇందాక ఎవరు కాల్ రాడు సెక్యూరిటీ ఉంది అక్కడ తిరుగుతాడు రాయలని సిగ్గుండాలి ఆయనకి. ఈ మహామేక కొడుకు పాదయాత్ర ఎట్లా చేశాడు పోయిన గవర్నమెంట్ లో సెక్యూరిటీ ఇవ్వకుండా గవర్నమెంట్ పాదయాత్ర నడుచుకుంటూ చేయగలుగుతాడా లేకపోతే దొల్లుకుంటే రోడ్ల మీద పడి? ఒక మినిమం సెన్స్ ఉండాలి. మనం ఒక అడ్మినిస్ట్రేషన్ లో కూర్చున్నాం, ఒక బాధ్యత మన చేరులో కూర్చున్నాం, అందరికీ రెస్పాన్సిబుల్ గా ఉండాలి, అందరికీ రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఏమన్నా జరుగుతుంది, ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. మనం అడుక్కు తినే స్టేజ్ లో ఉన్నాం. నేను ఇప్పుడు యాజ్ ఏ గుంటూరు సిటిజన్ అయినా కూడా నేను అవుట్ ఆఫ్ ది స్టేట్ వెళ్ళి జాబ్ చేసుకుంటున్నా. అదే పరిస్థితి గుంటూరులో తీసుకొస్తే నేను నా రాష్ట్రాన్ని నేను ట్యాక్స్ కడతా, మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాం. అర్థమైందా? ఈ సోంపెరినాకొళ్ళు నిన్న కూడా అట్టా స్వాతి అనకూడదు. వీళ్ళంతా ఎవడన్నా చూసారా ఒక ఒక కులం మీటింగ్ పెట్టి ఫలానా వ్యక్తికి ఓటు అయిందని చెప్పి? అవును, అదే ఇందాక అదే డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ముక్క శ్రీనివాస్ గారు కూడా అదే అన్నారు, దౌర్భాగ్యం. ఎపిసోడ్స్ చాలా దొరుకుతాయి తమ్మనాయుడు గారు, నో డౌట్. దాంట్లో సీక్వెన్స్ ఆఫ్ ఎపిసోడ్స్ చాలా దొరుకుతాయి. మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం అన్ని. ప్రతిదానికి ఇప్పుడు చర్యకి పరిచర్య అని మేము అనగాని మేము ఎలా కాపాడుకోవాలో మా ప్రజానాయకం మాకు తెలుసు. డిమాండ్ చేస్తున్నారా ప్రభుత్వాలను ఏమన్నా భద్రత కోసం? రిక్వెస్ట్ ఇక్కడ ఉపయోగం లేదండి. ఏమో రిక్వెస్ట్ చెప్పండి. సొంత బాబాయ్ గారి భద్రత లేదు వాళ్ళ కుటుంబంలో, సొంత చెల్లెలికి లేదు, సొంత అమ్మకి లేదు. వివేకానంద రెడ్డి గారు అమ్మాయి నాకు రక్షణ కల్పించండి, ప్రాణహాని ఉందని కడప ఎస్పీ గారిని కోరినటువంటి పరిస్థితుల్లో సొంత కుటుంబానికి దిక్కులేనప్పుడు పక్కన వాళ్ళు ఎలా చూస్తాడు మీరు చెప్పండి? ఎక్కడో సినిమాలో చూసేవాళ్ళం సార్ ఈ స్టంట్లు.